నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను 1/2 కిలో చికెన్ వండుతున్నా. కారం లేకుండా వండుతుంది. చూపిస్తా, సాల్ట్ పెట్టినా 100 గ్రాముల నూనె. రెండు ఆకులు, బగారు పువ్వు, 4 లవంగాలు, మిరియాలు 5-6 మిరియాలు, దాల్చిన చెక్క, ఉల్లిగడ్డ వేస్తున్నా. ఉల్లిగడ్డ పచ్చిమి మిక్సర్ కలపాలి. ఒక స్పూన్ ఉప్పు, బొట్టు పేస్ట్, ఒక స్పూన్ అల్లం, ఒక స్పూన్ పచ్చిధనియాల పొడి, ఇలా పసుపు వేయద్దు. మెంతాకు వేసుకున్నా 1 కట్ట మెంతాకు. కట్ట మెంతాకు వేసిన ఇలా కలుపుకోవాలి. చికెన్ 1/2 కిలో కడిగి పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. దీన్ని మూత పెడతాం. సరే, మధ్యలో కలపాలి. ఈ వాటర్ ఉంటాయి కదా చికెన్లే, ఈ వాటర్ ఇచ్చేదాకా ఉడకబెట్టాలి. ఫ్రై అయ్యేటట్టు ఉడకబెట్టాలి. మూత పెట్టుకున్నా, క్యాప్ పెట్టేస్తా. కొంచెం కొత్తిమీర వేస్తున్నా. మూత పెట్టద్దు, మూత పెట్టకుండా ఉండాలి. ఇప్పటిదాకా ఉడికింది కదా, నువ్వు మూత పెట్టి మూత పెట్టాలి. ఈ ఆవిరంతా పైకి వెళ్ళిపోవాలి. కాసేపు ఉంచాలి, ఇంకా మూత పెట్టాలి. ఒకసారి కలపాలి. స్టవ్ తక్కువ పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని కలపాలి. కొంచెం ఇట్లా అడుగు అంటినట్టు ఉండాలి. అడుగు అంటాలి. స్టవ్ కొంచెం పెద్ద పెట్టుకోవాలి. ఇక గరం మసాలా 1 స్పూను, 5 కాయలు జిల్ ఎల్లిగడ్డ, మిరియాలు 10 మిరియాలు వేసిన, అప్పుడు 10 వేసిన, ఇప్పుడు 10 వేసిన, సరిపోతే 1/2 కిలో. స్టవ్ బంద్ చేస్తానా. కొంచెం కొద్దిగా రాకేసిన తీసేస్తున్నా, బయట తీసేస్తున్నా. జలుబు బాగా అవుతుంది చూడండి, తగ్గది జలుబు, దగ్గు వస్తుంది చూడండి, అసలు తగ్గదు కదా. ఇట్లా చేసుకొని తినాలి. అన్నంలో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, ఎల్లైనా తినొచ్చు. ఉడికి ఉడకలేదు అనుకోకరు. కొత్తిమీరతోని చికెన్ ఫ్రై రెడీ. ఇలా కారం వేయద్దు, పసుపు వేయద్దు. ఒకటి గరం మసాలా మిరియాలతోనే
సూపర్ వాసన వస్తుంది. మా బాబుకు బాగా జలుబు అయింది. మా మనమనికి మా కోడలకు వాళ్ళు సిటీ నుంచి వచ్చి హైదరాబాద్ వచ్చిండు. వాళ్ళ కోసం చేసిన. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.